Vishvakshaṁ Devam Vishvakshaṁ Vishvashambhuvam Vishvam Narayanam Devamaksharam Paramam Padam Vishvatah Paramam Nityam Vishvam Narayanakum Harim Vishvamevedam Purushastat Vishvamupajivati Padim Vishvashyatmeshvaragum Shashvatagum Sivamachyutam Narayanam Mahajneyam Vishvatmanam Parayanam Surya-shaurya-mathendurindra-padavee San-mangalam-mangalam Padmavati Pranayalalita-mukhda-deha-sri-venkata-esa-runamo-chana-mastu-mahiyam Nehati Kalamana-vishya-shalana-gamanaddaam Swasthi-sri-chandramana-vijayana-masamachram Uttarayanu Vasantratu Chaitra-masam Krishna-patram Senivaram సూర్యోదయం 5:42 సూర్యాస్తమయం 6:20 తిథి విదియ సాయంకాలం 7:24 వరకు నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 12:47 వరకు వర్జం సాయంకాలం 4:23 నుంచి 5:50 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 5:42 నుంచి 7:23 వరకు అమృతకాలం ఉదయం 6:17 వరకు మరల అమృతకాలం రాత్రి 1:03 నుంచి 2:30 వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు నేటి విశేషం శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రతికరం ఆంజనేయ స్వామికి ప్రతికరం శంకరునికి కూడా అభిషేకాధికారాన్ని నిర్వర్తిస్తుంటారు శని దోష నివారణ కోసం అలాగే శివునికి ఒక అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి అర కేజీ బెల్లం నివేదన చేసి రెండింటిని కలిపి ఆవులకు పెట్టేయడం వల్ల శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అది కాక సకల పాపక్షయం అని దానికి ఫలితంగా చెప్పారు దాన్ని ఆచరించడం ద్వారా మనకు విఘ్నాలు తొలగడం ఆలస్యాలు తొలగడం ఆయుర్దాయ దోషాలు తొలగడం ఎందుకంటే నువ్వులు ఆయుర్దాయాన్ని పెంచేవిగా శాస్త్రం చెబుతోంది వేదం చెబుతోంది కాబట్టి వాటిని ఆ విధంగా మనం పూజకు వినియోగించి దాన రూపంలో ఆవుకు పెట్టినట్లయితే దాంట్లో భగవంతుడిని దర్శిస్తూ అది ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది సకల దోష పరిహారకం అవుతుంది నేటి ఆణిముత్యాలు మానవుడు శ్రీమంతుడు కావాలంటే లోభాలని ఆనందంగా ఉండాలంటే కోరికను విసర్జించాలి మనసుని నీ అదుపులో ఉంచలేకపోతే అది నిన్ను నీ లక్ష్యాలకు మరింత దూరం చేస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః భోగ శ్రీనివాసుడు ఉగ్ర శ్రీనివాసుడు మలయప్ప స్వామి అని చెప్పేసి మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఉత్సవ విగ్రహార రూపంలో పూజలు అందుకునేటువంటి గొప్ప వైనం కనిపిస్తుంది వెంకటేశ్వర ఆలయంలో మూల విరాటుతో పాటు ఇతర మూర్తులు కూడా ఈ విధంగా పూజలు అందుకుంటూ ఉన్నాయి ఈ మూర్తులే మనకి భోగ శ్రీనివాసమూర్తిగా ఉగ్ర శ్రీనివాసమూర్తిగా మలయప్ప స్వామిగా పూజలు అందుకుంటున్నారు భోగ శ్రీనివాసమూర్తిని కౌతిక మూర్తి పురుషభేర అని కూడా పిలుస్తూ ఉంటాం మనవాళప్పెరు మౌళ్ అన్న వ్యవహారం కూడా ఉన్నది ఆలయంలో నుండి నిత్యం కూడా రాత్రి సమయంలో ఏకాంత సేవా భోగం అని చెప్పేసి ఉన్నది ఆ యొక్క ఏకాంత సేవా భోగం అనేటువంటిది ఈ యొక్క మూర్తికి కలుగుతుంది ఈ ఏకాంత సేవలో పట్టుపాన్పుపై శయనించేటువంటి భోగం కల మూర్తి గనక భోగ శ్రీనివాసమూర్తిగా స్వామివారు పిలువబడుతున్నారు ఈ మూర్తి ప్రసిద్ధి కలిగినటువంటిది 1.5
అడుగుల ఎత్తుగల ఈ మూర్తి వెండితోటి రూపొందించబడిందిగా మనం గ్రహించాలి. క్రీస్తు శకం 7వ శతాబ్దిలో సామవాయి అనేటువంటి పల్లవ మహారాణి ఈ మూర్తిని ఆలయానికి బహూకరించింది. ఇప్పుడు కూడా ఈ మూర్తికే నిత్యం అభిషేకాది కైంకర్య రూపమైనటువంటి భోగం జరుగుతూ ఉన్నది తిరుపతిలో. ఉగ్ర శ్రీనివాసమూర్తి మూలమూర్తినే పోలి ఉండటం కూడా గమనించాలి. ఇది పంచలోహ విగ్రహంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఆ ఉగ్ర స్వామివారి యొక్క తత్వాన్ని మలయప్ప స్వామి తత్వంలోకి మార్చి మలయప్ప స్వామిగా చాలా చక్కగా పూజలు అందుకునేటువంటి ఉత్సవాల్లో ఊరేగించేటువంటి సంప్రదాయం మనకి తిరుమలలో నేటికి కూడా కనిపిస్తుంది. ఉత్సవ బేరం సత్యబేరం అని కూడా మలయప్ప స్వామిని వ్యవహరిస్తారు. 13వ శతాబ్దంలో బ్రహ్మోత్సవం జరుగుతూ ఉండగా స్వామి ఒక భక్తునిలో ఆవహించి మలయప్ప కోనలో ఉన్న మూర్తిని ఉత్సవమూర్తిగా పరిగ్రహింపవచ్చు అని చెప్పేసి చెప్పడం. అప్పుడు వాళ్ళంతా వెతికి ఆ ఉత్సవమూర్తిని పట్టుకుని వచ్చి నిత్యం కూడాను ఆ మలయప్ప స్వామిగా ఉత్సవమూర్తిగా పూజలు చేసేటువంటి సాంప్రదాయం మనకు తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో నేటికి కూడా మనం గమనించాల్సినటువంటి విశేషాంశం. ఏది ఏమైనప్పటికీ ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అన్నందేగలడు ధనవాగ్రణి వింటి అన్న చందంగా ఆ స్వామి లీలలు అమోఘం అనిర్వచనీయం కదా. అందుకే ఆ స్వామిని మనం అనేక ఉత్సవాల్లో మలయప్ప స్వామిగా ఆరాధన చేసి తరిస్తూ ఉన్నటువంటి సంప్రదాయం కనిపిస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మొగి పాపమరా నీదు మై వెలుగు మహంబులలో మునుగుటకుగా ఎంచగా ఒడ్డు ఖచ్చితంబుగా కోసినట్లుండే దిగుటకులేదింత దూకుటే కాక ధృతి నిల్వ నీవు నెగడించుటయే కాక భద్రగిరి పుణ్యనిలయా శ్రీరామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, మొగి పాపమర నీదు మై వెలుగు మహంబులలో మునుగుటకుగనెంచగా ఒడ్డు ఖచ్చితంబుగ కోసినట్లుండే. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నీ భక్తి సాధనా మార్గంలో సాగి నిన్ను దర్శించి నీలో లీనమవ్వాలని ప్రయత్నించేటువంటి భక్తులకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతున్నదంటే, మొగి పాపమర నీదు మై వెలుగు మహంబులలో మునుగుటకుగా ఎంచగా ఒడ్డు ఖచ్చితంబుగా కోసినట్లుండే. ఒక నదిలో స్నానం చేయాలని వెళ్ళేటువంటి వాడు రేవు దగ్గర మాత్రమే స్నానం చేయగలుగుతాడు. అంతేగాని ఒడ్డు కోసినట్టుగా ఉంటుంది నదీ ప్రవాహం వల్ల. ఆ నదీ ప్రవాహం యొక్క తీవ్రత వలన ఈ గట్టు కోసుకుపోయి ఈ గట్టు దిగేందుకు వీలుగా ఉండదు. ఇక ఆ అంచు చాలా దృఢంగా ఉంటుంది పైన, కింద నుంచి వరుసుకుని వేగంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఎవరైనా దూకేందుకే వీలుగా ఉంటుంది తప్ప దిగేందుకు వీలుగా ఉండదు. రేవుంటే కానీ దిగేందుకు కుదరదు. నీ యొక్క మై వెలుగు నీ శరీరకాంతులలో స్నానమాడాలని ఏ భక్తుడైనా సరే నీ కరుణాకాంతులలో నీ ప్రేమకాంతులలో వాడెవడైనా సరే స్నాతుడు కావాలి, స్నానం చేయాలి, మునిగిపోవాలి, పవిత్ర తీర్థముగా భావించి ఆ వెలుగులలో దిగాలి అని ఎవడన్నా అనుకున్నట్టయితే వాడికి ఏమాత్రము కూడా వీలు కలగటం లేదయ్యా. నీ యొక్క శరీరకాంతుల యొక్క తీవ్రత ఎలా ఉన్నదంటే వాటి వేగము మహంబులలో నీదు మై వెలుగు మహంబులలో మునుగుటకుగా ఎంచగా ఒడ్డు ఖచ్చితంబుగా కోసినట్లుండే.
దిగుటకులేదింత. ఆ శరీర కాంతుల నదిలో దిగి స్నానం చేయటానికి మునుకలు వేయటానికి కుదరదయ్యా. దూకుటే కాక ఒక్కసారిగా జై శ్రీరామచంద్ర ప్రభు అంటూ దాంట్లోకి దూకిపోయి మునిగిపోవాలి. ఆ ప్రవాహ వేగంతో పాటు వెళ్ళిపోవాలే తప్ప ఎక్కడో ఒక ప్రక్కగా రేవున్నది జాగ్రత్తగా 2-3 మెట్లు దిగి స్నానం చేద్దామన్నట్టుగా మాత్రం ఉండదు. నీ నుండి వెలువడేటువంటి ఆ వెలుగులు అంత దట్టముగా అంత వేగముగా వ్యాపిస్తూ ఉంటాయయ్యా భక్తుల మీదకు. ధృతి నిల్వనీవవు, నీవు ఈ శరీరకాంతులలో తరించాలి, తాము కూడా దీంట్లో లీనమయ్యని భక్తులెవరైనా ప్రయత్నం చేద్దామనుకుంటే ఒక వేగముగా ప్రవహించేటువంటి నది స్నానం చేయనివ్వకుండా నిలబడిన వాణ్ణి కూడా తన వేగంతో లోపలికి లాక్కుపోయినట్టుగా నీవు మాత్రం వాణ్ణి నిల్వనీయవు. ధృతి నిల్వ నీవు నెగడించుటయే కాక భద్రగిరి పుణ్య నిలయ శ్రీరామ. వాణ్ణి వర్ధిల్ల చేయటమే, వాణ్ణి నీలో కలుపుకుని వాణ్ణి తరింపు చేయటమే తప్పితే వాడు అక్కడ ఆ స్నానం చేసినటువంటి అనుభూతి పొందుదామంటే మాత్రం అది మాత్రం కుదరనివయ్యా. నువ్వు నీ వెలుగుల ప్రవాహం అటువంటిది. ఓ రామచంద్రమూర్తి, పూనికతో నీ భక్తి సాధన చేసి ఎవరైనా సరే నీ వెలుగుల నదిలో స్నానం చేయాలనుకుంటే మాత్రం కుదరదు. అది కోసినట్టుగా ఉంటుందయ్యా, గట్టు అక్కడ రేవు ఉండదు. అక్కడికి దూకటమే తప్ప దిగి స్నానం చేయటం, ఆ స్నానం చేసిన అనుభూతిని పొందటం అనేది కుదరదు. దూకటం, ఆ దూకిన దూకుడుతో పాటుగా ఆ మహావేగానికి నీ ప్రేమ తీవ్రతకు వాడు తరించటము, వర్ధిల్లటము, నీలో ఐక్యమైపోవటమే జరుగుతుంది. అంతటి ప్రేమమయుడవు, నీ భక్తులందరిపైన నీ కరుణ అంత వేగంగా ప్రవహిస్తుంది, నీలో ఐక్యం చేసుకుంటుంది అంటూ ఆర్తితో భక్తితో చక్కని కల్పనలతో తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నాకున్నది నీ ఒక్కడవే ఉమానాథ, ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ. జయ జయ జగదేకనాథ శంభో, ప్రకృతి మనోహర నిత్య చిత్ స్వభావ, అపగత కలుష ప్రపంచ వాచామపి మనసో పదవీం అతీత తత్వ. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. పార్వతీదేవి తపస్సు ఫలించి పరమేశ్వరుని అనుగ్రహించగానే అమ్మవారు పరమేశ్వరుని కోరుకున్న కోరిక, మీరు వచ్చి మా నాన్నగారిని అడిగి నన్ను స్వీకరించండి అని చెప్పినప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, నేను స్వతంత్రుని, నువ్వేమో ప్రకృతివి, నామాయాశక్తివి, నువ్వు కూడా స్వతంత్రురాలివి. మనకు గ్రహములు వాటి యొక్క అనుగ్రహములు అవసరము లేవు, పైగా గ్రహాదులన్నీ కూడా నీ అధీనములే కదా, అనగా నా శక్తివైన నీ యొక్క అధీనములే కదా అని ఎప్పుడైతే పరమేశ్వరుడు చెప్పాడో, పైగా సర్వేషామిహ భూతానా మహమాత్మా సుమధ్యమే నిర్వికారి నిరీహశ్చ భక్తే చోపాత్త విగ్రహ. ఈ సంస్కృత శ్లోకాలు మధ్య మధ్యలో వింటున్నప్పుడు అవి ఒక రమ్యమైన మహావాక్యములుగా భావించాలి. ఎక్కడెక్కడ తత్వ ప్రతిపాదన ముఖ్యమైన ధార్మిక బోధ లభిస్తున్నదో అక్కడక్కడ మనం ముఖ్యమైన శ్లోకాలను చెప్పుకుంటున్నాం. సర్వేషామిహ భూతానాం, ఈ సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణికోటికి అహమాత్మ, నేను ఆత్మస్వరూపుణ్ణి ఉన్నాను. ఆత్మస్వరూపుణ్ణైన నేను నిర్వికారుణ్ణి నిరీహుణ్ణి, అనగా దేనియందు నాకు ఈహ లేదు, కోరిక లేదు. ఇప్పుడు లీలగా నిన్ను నేను కోరుకున్నట్లు కనిపిస్తున్నాను, కానీ నాకు కోరిక అనేది లేదు. పైగా నిర్వికారుణ్ణి నేను. మరి ఈ రూపం ఏమిటంటావా? భక్తేచ్ఛోపాత్త విగ్రహ, భక్తులను అనుగ్రహించడానికై నా ఇచ్ఛతో నేను స్వీకరించినటువంటి లీలామయ విగ్రహం ఇది. అలాంటి నేను ఇప్పుడు మాట్లాడగానే నన్ను నువ్వు వెళ్ళి భిక్షుడుగా కమ్మంటావా? హిమాలయం నగచ్చేయం జనకంత విశైలజే తతస్వాం భిక్షుకో భూత్వా నయాచేయం కథంచన. అందుకు నేను హిమాలయానికి వెళ్ళి ఎవరిని అడగను, భిక్ష చెయ్యను అని చెప్పాడు. పైగా ఒక్కటి, దేహీని అడిగితే ఎంత గొప్పవాడికైనా తేజస్సు తగ్గిపోతుంది. ఇది ఒక గొప్ప సూత్రం. పరమేశ్వరుడు కొన్ని కొన్ని మాట్లాడుతూ లోకానికి పనికొచ్చే కొన్ని సుభాషితాలు చెప్తూ ఉంటాడు.
మహాగుణైర్గరిష్ఠోపి మహాత్మాపి గిరీంద్రజే దేహీతి వచనాత్ సజ్జః పురుషో యాతి లాఘవం. ఒక చేతిని కింద పెట్టగానే అంటే అడిగితే వెంటనే తేజస్సు తగ్గిపోతుంది. మహాగుణవంతుడైన మహాత్ముడైన దేహి అంటే తేలికైపోతాడు సుమా, అందుకు నేను అడగను అన్నాడు. అప్పుడు అమ్మవారు సుప్రణమ్య పునఃపునః మాటిమాటికి బాగా నమస్కారం చేసి బతిమాలుతూ అంటుందట, నువ్వు చెప్పిన మాటలన్నీ సత్యములే, అందులో సందేహం లేదు. త్వమాత్మా ప్రకృతిశ్చాహం నాత్ర కార్యా విచారణ, తత్వదృష్టితో చూస్తే నువ్వు ఆత్మవు నేను ప్రకృతిని, ఇందులో సందేహం లేదు. నీ శక్తిని నేను నీకు అభిన్నురాలను. స్వతంత్రవు భక్తవశగవు నిర్గుణవు సగణవు అపి, మనిద్దరము స్వతంత్రులము, భక్తులను అనుగ్రహించేవాళ్ళము, భక్తికి లొంగిపోయేవాళ్ళము మనిద్దరం కూడా. నిర్గుణ సగుణ ఉభయ రూపములతోనూ ఆరాధింపబడుతుంటాం. అయినప్పటికీ లోకాచారాన్ని అనుసరించి నువ్వు లీలగా ధర్మాన్ని చూపించాలి, ఎందుకంటే లోకానికి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకమనల్ని కీర్తిస్తుంది. అటువంటప్పుడు మనం లోకానుగా ధర్మాన్ని చూపించాలి. ఏ శాస్త్రములు నీ ద్వారా ఏర్పడ్డాయో అంటే వేదాది శాస్త్రములన్నీ పరమేశ్వరుని నుంచే వచ్చాయి. అందుకే వేదశివ శివో వేద, వేదం మొదలుకుని సర్వశాస్త్రములు లోక మర్యాదల్ని నిలబెట్టడానికి వచ్చాయి. మర్యాదలు ధర్మములవి. అందుకు విశ్వానికి మూలమైనటువంటి పతిపత్ని సంయోగం ఏదైతే ఉన్నదో దాంపత్య ధర్మము, అది ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మము శాస్త్రబద్ధమై ఉండాలి. అలాంటి శాస్త్రబద్ధమైన దాంపత్య ధర్మాన్ని మనం ఒక ఆదర్శంగా ప్రతిష్ఠించడానికై ఈ లీలలో ఆ సంప్రదాయాన్ని చూపించాలి మనం. అందుకు మనం సంప్రదాయబద్ధమైన వివాహమే కలకాలం ఉంటుంది అని ప్రతిష్ఠ చేయాలి. అందుకు గ్రహముల యొక్క అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం, దేవతల అనుగ్రహం మంత్రరాశితోని యజ్ఞము ద్వారా లభింపజేసే ఈ వైవాహికమనబడేటువంటి ఏ వేద విజ్ఞానం ఉన్నదో దానిని నువ్వే రక్షించాలి, నేనే రక్షించాలి. ఆ రక్షించడంలో బాధ్యతగా నువ్వు పద్ధతిగా వచ్చి మా నాన్నగారిని అడుగు. ప్రయత్నేన త్వయా శంభో కార్యం వాక్యం మమ ప్రభో యాచస్వమాం హిమగిరే సౌభాగ్యం దేహి శంకర. నువ్వు వచ్చి ఈ విధంగా అడిగి నాకు సౌభాగ్యాన్ని ఇవ్వయ్యా. కృపాంకురు మహేశాన తవ భక్తాస్మినిత్య సహ, నేను నీ భక్తురాలని, దయచేసి ఇటువంటి కార్యాన్ని నువ్వు చేయాలి. తవ పత్ని సదానాథాయహం జన్మని జన్మని, సందేహం లేదు ఎన్ని అవతారాలు ధరించాను ఇక్కడ. జన్మని జన్మని అంటే ఎన్ని జన్మలు దాల్చినా నేనే నీ పత్నిని. ఇక్కడ జన్మలు అంటే అవతారములు. ఈ వాక్యం సామాన్యమైన వాక్యం కాదు, ఒక ఆగమ శాస్త్రమంత బరువైన వాక్యం ఇది. తవ పత్ని సదానాథ హ్యహం జన్మని జన్మని, ఎన్ని జన్మలు ధరించినా నేను నీ పత్నిని, అనగా నేను ఎన్నెన్ని రూపాలు ధరించినా నీ పత్నిగానే ఉంటాను. ఇది చెప్పడం. అమ్మవారు అనేక రూపాలతో ఉంటారు, దానికి తగ్గట్టుగా శివుడు పతిగా అనేక రూపాలతో ఉంటారు. అలాంటి ఎన్ని రూపాలు ఉన్నాయంటే కోట్ల కొలది రూపములు ఉన్నాయని ఆగమశాస్త్రం చెప్తున్నది. తల్లి మహాకాళి అయితే ఆయన మహాకాలుడు అవుతున్నాడు, తల్లి త్రిపుర సుందరి అయితే ఆయన త్రిపురుడు అవుతున్నాడు. అలా అమ్మవారు దశమహావిద్యా రూపములు ధరిస్తే అయ్యవారికి కూడా దశావతారములు ఉన్నాయట. ఈ విధంగా అమ్మ ఏ రూపం ధరిస్తే దానికి తగిన రూపం ధరించి ఉంటాడు పరమేశ్వరుడు, పరమేశ్వరుడు ఏ రూపం ధరిస్తే దానికి తగిన అనురూపముగా అమ్మవారు ఉంటారు. ఇది శివశక్తుల యొక్క ఏకత్వం, ఇది చూపిస్తున్నారు ఇక్కడ విషయం. అందుకే జన్మని జన్మని అంటే బహువిధములైన రూప ప్రకటనలు అని తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు మానవులలో పుడుతూ పోతూ ఉన్నటువంటి వారు కారు. ప్రకటించిన దివ్య రూపములు, ఉపాస్య రూపములు అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి. త్వం బ్రహ్మ పరమాత్మా హి నిర్గుణ ప్రకృతి పరః నిర్వికారే నిరీహశ్చ స్వతంత్ర పరమేశ్వరః, నువ్వు చెప్పిన మాటలన్నీ సత్యములే స్వామి, నువ్వు పరబ్రహ్మవి, పరమాత్మవి, ప్రకృతికి అతీతుడివి, నిర్గుణుడివి, నిర్వికారుడివి, నిరీహుడవి, స్వతంత్రుడవు, పరమేశ్వరుడు. అయినప్పటికీ తథాపి సగుణ అపి, నువ్వు ఎంత నిర్గుణ నిరాకార తత్వమవో సగుణుడువు కూడా నువ్వే. ఈ సగుణ స్వరూపం ఎందుకంటే భక్తోద్ధార పరాయణ, భక్తులను ఉద్ధరించడానికి నీ సగుణ రూపం. ఉద్ధరించడం అంటే ఒక ధర్మ మార్గము ద్వారా వారిని తీర్చిదిద్దడం కూడా. అందుకు భక్తోద్ధరణ కోసం ఒక సగుణ సాకార రూపాన్ని స్వీకరించిన నువ్వు ఆ ఉద్ధారణ ప్రక్రియను ధర్మాన్ని చూపించాలి. విహారీ స్వాత్మనిరతో నానాలీలా విశారద, నాలా లీలలు నీకు తెలుసు కదా స్వామి, లీలలు చేయడంలో నువ్వు ఘటుకుడివి, లేకపోతే నన్ను పరీక్ష పెట్టే నెపంతో ఎన్ని రూపాలు ధరించావు. మహామాయనైన నన్నే మాయ చేసి వృద్ధ బ్రహ్మచారి రూపంలో కనబడి ఎన్ని మాటలాడి నా చేత నీకే చీవాట్లు తినేలా చేసుకున్నావే, ఇదంతా లీల కాదా? ఇవన్నీ ఎందుకు చేసావు? తపస్సు పద్ధతి ఎలా ఉండాలో తీర్చిదిద్ది చూపించడానికని చెప్తున్నావే, అదేవిధంగా వివాహ పద్ధతి ఎలా ఉండాలో తీర్చిదిద్ది చూపించి నన్ను చేపట్టు. నానా లీలా విశారద,
నువ్వు ఎన్నో లీలలు చేసేవాడివి, తెలిసినవాడివి. సర్వధా త్వామహం జానే మహాదేవ మహేశ్వర. నువ్వు మహాదేవుడువు, మహేశ్వరుడువు, నీ తత్వము నాకు బాగా తెలుసు. అయినప్పటికీ ఒక్కసారి నీ లీలను ఇప్పుడు కూడా చూపించు. ఏ లీల ద్వారా ధర్మం ప్రతిష్ఠింపబడుతుందో ఆ లీలను ఇప్పుడు నువ్వు చూపించు. విస్తార యశోలోకి కృత్వా లీలా మహాద్భుతం యత్ సుగీయ జనానాథ అంజసోత్తీర్ణా భవాంబుధేహి. ఇది అద్భుతమైన మాట చెప్పింది. నువ్వు ఇప్పుడు చెయ్యబోయే లీల ఏదైతే ఉన్నదో ఆ లీల ద్వారా మనం దంపతులమవుతాం. ఇప్పుడు చేసిన లీల, ఇదివరకు చేసిన లీల, ఇకపై చెయ్యబోయే లీల మొత్తంగా కలుపుకునేది శివలీల. ఇది శివాశివుల లీల, పార్వతీ పరమేశ్వరుల లీల. ఈ లీల ఏం చేస్తున్నదయ్యా అంటే, మన లీలని జనులు గానం చేస్తే సంసార సముద్రం నుంచి దాటిపోతారు. అందుకు లీల. లీల ఎందుకు అనే దాన్ని ఇక్కడ అద్భుతంగా చెప్తూ ఉన్నారు అమ్మవారు. లీలాం మహాద్భుతం యత్ సుగీయ. దేనిని చక్కగా గానం చేయడం వల్ల జనులు అంజసోత్తీర్ణా భవాంబుధేహి, వెంటనే సంసార సముద్రం నుంచి దాటిపోతారో అదే లీల. అంటే భగవల్ లీలను గానం చేస్తే సంసార సముద్రం నుంచి దాటుతాం. అందుకు మనల్ని సంసార సముద్రం నుంచి దాటించడానికి గాను, అందుకు గానం చేసి స్మరించి తరించి ఆనందించడానికి గాను పరమేశ్వరుడు లీలను చేస్తున్నాడు. అందుకు పరమేశ్వరుని లీలలు స్మరించిన వారిని తరింపజేస్తాయి. అలా తరింపజేసేందుకు, స్మరించేందుకు అవసరమైన లీలలు చేసే నువ్వు ఇప్పుడు ఈ లీలను కూడా చేయవయ్యా, వచ్చి మా నాన్నగారిని అడుగు అని ఎప్పుడైతే అమ్మవారు చెప్పారో అప్పుడు మందహాసం చేసే పరమేశ్వరుడు, సరే కానీ నాకు ముచ్చటుంది తీరుస్తావా అన్నట్ట. ఏమిటి స్వామి అన్నది ఆ సుకుమారి అయినటువంటి సుందరాకృతి కలిగినటువంటి జగదంబ అప్పుడు అంటున్నదిట, ఏమిటి స్వామి నీ ముచ్చట అని. అప్పుడు అంటున్నాడు పరమేశ్వరుడు, నీకు గుర్తుందో లేదు కానీ నాకు గుర్తుంది, నిన్ను దక్షయజ్ఞానికి వెళ్ళవద్దు అని నేను చెప్పినప్పుడు నువ్వు ఒక భయంకరమైన ఆకారాన్ని ధరించేవే, ఆ ఆకారాన్ని ఇప్పుడు ఒక్కసారి చూపిస్తావా అని అన్నాడు. అప్పుడు ఆ రూపాన్ని చూస్తే బెంబేలెత్తిపోయాడు. ఇప్పుడు ఆ రూపాన్ని కావలసి అడుగుతున్నాడు. ఇక్కడ ఆయన కూడా తన తపస్సుతో అమ్మవారి యొక్క తత్వం ఏదో తెలుసుకున్నాడు, అందుకే ఆ స్వరూపాన్ని చూడాలని ముచ్చటపడుతున్నాడు. వెంటనే సిగ్గుపడిన అమ్మవారు అయ్యవారి ముచ్చట తీర్చడానికని ఒక్కసారి రూపం మార్చుకున్నట్ట. అంత సుకుమారిగా, అంత లజ్జతో, ఆ బంగారు వన్నె శరీరంతో ఉన్న తల్లి ఒక్కసారి నల్లని కాటుకు కొండలాంటి ఆకాశాన్ని అంటుకున్నంత విస్తారమైనటువంటి శరీరం ధరించింది. కేశపాశాలు విప్పార్చింది. ఎర్రని నాలుక, పైగా ఎర్రని జీరలు కలిగిన మూడు కళ్ళతో, పునుకుల పేరుతో అనగా పుర్రెల దండతో, ఉగ్రమైనటువంటి రూపంతో ఊగిపోతూ నల్లని ఖాళీ రూపాన్ని ఒక్కసారి ప్రదర్శించింది. అప్పుడు ఆ రూపాన్ని చూడగానే పరమేశ్వరుడు చాలా సంతోషించేట. వెంటనే ఆనందంతో ఒక్కసారి ఆయన నేలపై సాగిలపడి అంటున్నాడు, ఓ కాళీ, నీ పాదాన్ని ఒక్కసారి నా గుండెపై వెయ్యు. పైగా నువ్వు నా కోసం తపస్సు చేసావు అంటున్నావు కానీ నేను విరహంతో ఎంత తప్పించిపోయాను నీకేం తెలుసు. నా హృదయంలో ఉన్న విరహ తాపం అంతా పోవాలి అంటే నీ చల్లని పాదం నా హృదయాన్ని ఒక్కసారి తాకాలి, నీ పాదాన్ని నాపై వెయ్యన్నట్టు పరమేశ్వరుడు. తాను నిశ్చేష్టుడే కింద పడుకున్నాడు. అప్పుడు అమ్మవారు తన పాదాన్ని శివుని కోరిక మేరకు ఆయన హృదయంపై వేసింది. అప్పుడు ఎలా కనబడుతున్నదంటే శివవాహినిగా అమ్మవారు గోచరిస్తున్నాడు. శివుడు శవము వలె నిశ్చేష్టుడై పడున్నాడు గనక శవవాహిని అని కూడా అంటారు. ఇక్కడ అక్కడ శివుడే ఆ విధంగా పడుకుని ఉండగా నిశ్చేష్టతో అప్పుడు అమ్మవారు అతని హృదయంపై పాదం పెట్టి నిలబడి ఉన్నారు. అద్భుతమైన ఆ రూపాన్ని చూసి దేవతలు కుసుమృష్టి కురిపిస్తున్నారు. ఇది మహాకాళి దివ్య రూపం. ఇందులో ఒక అద్భుతమైన తత్వ సంకేతములు ఉన్నాయి. అవేమిటో పరిశీలించి ఆ మహాకాళి మహాకాలతత్వాన్ని గమనిద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణము. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం. అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః. యుద్ధానికి వెళ్ళవద్దని వివరిస్తున్న తారను వాలి ఒప్పించి సుగ్రీవుడితో యుద్ధానికి తలపడ్డాడు. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడని, వాలి ఇంటి నుండి బయటకు వచ్చాడని మనం తెలుసుకున్నాం కదా. వాలి సుగ్రీవుడిని చూసి కోపంతో యుద్ధానికి తలపడ్డాడు. సుగ్రీవుడు కూడా ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ బుధుడు
అంగారక గ్రహాల్లాగా భయంకరంగా పోట్లాడుతున్నారు. ఇక్కడ వారిద్దరూ అశ్వినీ దేవతల్లాగా ఒకే రూపంతో ఉన్నారు. వారిని చూసి రాముడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటిది ఇట్లా ఉన్నారు ఇద్దరు కూడా, వాళ్ళు ఎవరో సుగ్రీవుడు ఎవరో తెలియటం లేదు. ఇక్కడ బాణం ప్రయోగించడానికి సందేహించాడు. పొరపాటున సుగ్రీవుడికి తగిలితే ప్రాణమిత్రుడిని పోగొట్టుకున్నట్లు అవుతుందని బాణాన్ని విడవకోకుండా ఊరుకున్నాడు. ఏంటి చేయటం తోచటం లేదు రాముడికి. ఇద్దరు ఒకే మాదిరి ఉన్నారు. సుగ్రీవుడికి వాలి దెబ్బలు తట్టుకోవటం కష్టమైపోయింది. రామబాణం వాలిని సంహరిస్తుందని చాలాసేపు ఎదురు చూశాడు. పాపం అట్లనే తన్నులు తింటూ చూస్తున్నాడు. రాముడిని తలుచుకుంటూ ఇంకేం కొడతాడని. కానీ ఈ సందర్భంలో వాడితో కొట్టించుకుంటున్నాడు పాపం. ఎంత యోచన చేసినా కానీ బాణం మాత్రం రాలేదు. వాలి చావలేదు. తన శక్తి తెలుసుకొని ఒక్కసారి ఋష్యముఖ పర్వతం వైపు పరుగులు అందుకున్నాడు. పరుగున వాలి కూడా వెంటపడ్డాడు. కానీ సుగ్రీవుడు పర్వతం చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. అక్కడికి చేరితే శాపం తగులుతుందని వాలి గ్రహించి కోపంగా వెనక్కి వెళ్ళాడు. సుగ్రీవుడు రాముణ్ణి కలుసుకున్నాడు. అప్పుడు, రామా, మాట ఇచ్చావు కానీ వాలి చేత కొట్టించావు, బాణాన్ని విడవనని చెబితే ఇంకే నేను ఇక్కడే ఉండేవాడిని కదా, అయిపోయింది ఏదో అన్నావు, వాడిని బాణంతో కొడతాను అట్లా ఇట్లా అని నీ పరాక్రమం కూడా చూపించావు. కానీ ఇంతగా కొట్టనే లేదు నువ్వు, నా శరీరం అంతా పిండి పిండి అయిపోయింది. అప్పుడు రాముడు, సుగ్రీవా, నేను మాట ఇచ్చిన మాట నిజమే, వాలిని కొడతానన్న మాట కూడా నిజమే. మీరిద్దరూ అపూర్వ సహోదరులాగా ఒకే రూపంలో ఉన్నారు. నాకు నువ్వు ముఖ్యం కనుక బాణ ప్రయోగం చేయలేదు. కాబట్టి నిన్ను తెలుసుకునేటట్లుగా ఏదైనా గుర్తును ధరించు. అప్పుడు లక్ష్మణుడు గజపుష్పలతమాలను సుగ్రీవుడికి మెడలో వేశాడు. గుర్తుండా లేకపోతే అన్యాయంగా బాణప్రయోగం నీకే తగులుతుంది. రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళి సర్వభూతాలు చెలించిపోయేటట్లుగా సింహనాదం చేశాడు. మళ్ళీ ఆ శబ్దం విని వాలి భార్య తార భయపడిపోయింది. వాలి యుద్ధానికి సిద్ధమవుతుంటే, రాజా, మీరు రేపు ఉదయం యుద్ధానికి వెళ్ళండి, నా మనస్సు కీడును శంకిస్తుంది, రామలక్ష్మణులు సుగ్రీవుడికి సహాయానికి వచ్చారని చెప్పేసి మన కొడుకు అంగదుడికి చారులు చెప్పారయ్యా, యుద్ధంలో రాముడిని ఎవరూ జయించలేరు, అటువంటి రాముడి యొక్క పరాక్రమం చాలా పెద్దది అని తెలిసింది, మీరు ఆ గొప్పవాడితో విరోధం పెట్టుకోవద్దు, అది మీకు మంచిది కాదు అన్నది. ఎన్నో విధాలు భంగిపోయింది. మళ్ళీ వచ్చాడంటే తిరిగి ఇది చాలా బలంతో వచ్చాడు. కాలం ముంచుకు రావటం వల్ల వాలికి తారా మాటలు తల ఎక్కలేదు. కొంతమందికి ఎక్కవు అనుకున్నాం కదా. యుద్ధం మీద ప్రీతితో సుగ్రీవుడి వద్దకు వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. సుగ్రీవుడు అలసిపోయి దిక్కులు చూస్తున్నాడు. ఏంటి బాణం మళ్ళీ రాలేదే, నిన్నటి మాదిరి అవుతుంది ఇది, ఏదో కొంచెం ప్రాణం ఉండింది, నాకు ఈ ప్రాణం కూడా పోయేటట్టు అవుతుంది. అప్పుడు రామబాణం రివ్వున దూసుకొచ్చి వాలి గుండెల్లోకి దిగిపోయింది. అప్పుడు వాలి గొడ్డలతో నరికిన చెట్టులాగా నేల మీద కూలిపోయాడు. వాలి బాణం విడిచిన ఆ మహావీరుణ్ణి మెచ్చుకున్నాడు. అతన్ని చూడాలని అనుకుంటూ ఉండగా వాలికి ధనస్సును ధరించినటువంటి రాముడు కనిపించాడు. వాడికి పక్కనే ధనస్సును పట్టుకున్నటువంటి లక్ష్మణుడు కూడా కనిపించాడు. ఇది రామ దర్శనాన్ని చేస్తున్నాడు వాలి. ముందుకు వెళదాం. ఓం సీతారామాభ్యాం నమః.